సినిమా ఇండస్ట్రీకి 70 mm కానీ స్కోప్ అని కోబాయ్ మూవీస్ కానీ క్రైమ్ మూవీస్ కానీ జేమ్స్ బాండ్ మూవీస్ కానీ ఇవన్నీ సినిమాలు కూడా ఇంట్రొడ్యూస్ చేసింది సూపర్ స్టార్ కృష్ణ గారే. తెలుగు ఇండస్ట్రీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లే విధంగా బ్రహ్మాండంగా కృష్ణ గారు కృషి చేయడం జరిగింది. ఈ థియేటర్ యాజమాన్యానికి సునాస్ రెడ్డి ధనేదర్ గారి గానికి కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అమ్మాలందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సూపర్ సార్, కృష్ణ గారు మహేష్ బాబు గారు చాలా సినిమాలు యాక్ట్ చేశారు కదా, కృష్ణ గారితో గౌతమ్ మనవడితో ఏమైనా యాక్ట్ చేసే అవకాశాలు ఏమైనా త్వరలో ఉన్నాయి? తప్పకుండా ఉంటాయండి, తప్పకుండా. ఏదైతే ఉన్నారో సబ్జెక్ట్ మంచి తీసుకురాన్నారు, నానే మహేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తాను. మనం టైప్లో ఒక సినిమా తీద్దామని కూడా ఆలోచన ఉంది, కానీ సబ్జెక్ట్తో ఖచ్చితంగా వస్తే నేనే ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి మహేష్ బాబు ముందుకు రావడం జరిగింది. అలా సబ్జెక్ట్తో కొంతమంది డైరెక్టర్లు వచ్చారు, అది ఇంప్లిమెంట్ చేస్తే చాలా సంతోషిస్తుంది. మహేష్ బాబు గారు హీరోగా ఎంత సూపర్ సక్సెస్గా రాణిస్తున్న ఆల్రెడీ ఫిక్స్ చేసేవారు, ప్రొడ్యూసర్గా ఒక అడుగు ముందుకు వేసి మేజర్ అనే ఒక మంచి గొప్ప సినిమా నిర్మించారు కదా, ఆ సినిమా మీరేమనుకుంటున్నారు? అది తప్పకుండా హిట్ అవుతుంది. అది ఒక మేజర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించిన సబ్జెక్ట్, అది బయోపిక్. అది అది తప్పకుండా వాస్తవాన్ని తీసుకొచ్చి చూపించాలనే ఉద్దేశంతో ఏదైతే దేశం కోసం ప్రాణాలు పెట్టించారో, దేశం కోసం ప్రాణాలు పెట్టించిన మేజర్ కోసం నిజంగా అలాంటి సినిమా తీయడం చాలా సంతోషంగా ఉంది. బయోపిక్ అది, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి హిట్ అయితే మేము ఆశిస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాకు సుదర్శన్లో కృష్ణ గారి మహేష్ బాబు చాలా బ్లాక్ బస్టర్ ఉంది, చాలా సంతోషం. ఇప్పుడు ఇంకా జన్మజన్మకి శుభాకాంక్షలు చాలా చేసుకోవాలని మాకు. సో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఎఫ్ 3 సినిమా కూడా మంచి స్టాక్ ఉంది. సో ఈ తరుణంలో సర్కార్ వారి పార్టీ రెస్పాన్స్ ఇంకా ఎలా ఉంది? చాలా బాగుంది, ఎక్సలెంట్. సర్కార్ వారి పార్టీకి కదా మంచి బ్లాక్ బస్టర్. సో మహేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేసిన మేజర్ మూవీ ఎలా ఉండకూడదు? చాలా బాగుంది, చాలా బాగుంది. సో మీ అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మేజర్ పైన? తప్పకుండా.